అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గిరిజ మంతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురువు నమస్కారం వాగర్థ వివ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాయచాయ బుధాయ గురు అయితే గురువుగారు ఆదివారం అమావాస్య అంటేనే చాలా స్పెషల్గా చూస్తారు మన హిందువులు అందులోనూ కార్తీక మాసంలో వచ్చింది అంటే ఆ రోజు పూజా విధానాలు ఏం చేయాలి లేదంటే వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న భక్తులకి ఎలాంటి పరిహారాలని చెప్తారు గురువుగారు మీరు ఆదివారము మరియు అమావాస్య ఇది చాలా ప్రత్యేకమైన అంటే సహజంగా అమావాస్య తిథులు సోమవారం నుంచి కలిసి వస్తే సోమవతి అమావాస్య మంగళవారం కలిసి వస్తే భౌమ అమావాస్య శనివారం కలిసి వస్తే అది ముని అమావాస్యగా చెప్పబడి ఉంటుంది వీటన్నింటిలోకి వెళ్ళ ఆదివారము అమావాస్య కలిసి వస్తే చాలా విశేషం ఎందుకనంటే మీరు ఈ యొక్క నక్షత్ర మండలంలో తిథి ప్రకారం చూసుకున్న అమావాస్య రోజున చంద్రుడు అస్సలు కనబడడు రవి మాత్రమే ఉంటాడు పైగా ఈ రవికి గ్రహానికి సంబంధించినటువంటి రో రోజేం చెప్పబడింది ఆదివారం ఆదివారమే అంటే రవికి సంబంధించిన వారం ఆదివారం రవి పూర్తిగా అంటే చంద్రుడు లేకుండా కేవలం రవి మాత్రమే పూర్తిగా ఉండేటువంటి ఏకైక రోజు అమావాస్య తిథి కాబట్టి ఈ అమావాస్య తిథి అనేటువంటిది ఏంటంటే సాధారణంగా మనకు ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత అధిష్టాన దేవతగా ఉంటుంది పితృదేవతలు ఈ యొక్క అమావాస్య తిథికి అధిదేవతలుగా ఉంటారు నవగ్రహాల్లో పితృకారకుడు ఎవరు రవి పితృదేవతలకి ఇష్టమైనటువంటి రోజుగా మరియు సాధారణంగా ఈ ఆదివారం అమావాస్య కలిసి వచ్చిందనంటే చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా చెప్పబడి ఉంది అంటే సూర్యగ్రహణాలు గనక చంద్రగ్రహణాలు గనక వస్తే ఆ సమయం కొద్ది సమయము ఎంతటి పుణ్యకాలమో అంతే సమానమైనటువంటి పుణ్యకాలం ఈ ఆదివారము అమావాస్య తిథి ఉన్నంత వరకు ఉంటుంది అయితే ఈసారి వచ్చేటువంటి మాసం కార్తీక మాసము ఆదివారం అమావాస్య కాబట్టి చాలా ప్రత్యేకమైనటువంటిదమ్మ పైగా ఈ అమావాస్య తిథి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకే ఉంటుంది ఆ రోజున కాబట్టి సుమారు పన్నెండు గంటల వరకు సూర్యోదయం నుంచి పన్నెండు గంటల వరకు చాలా మంచి సమయంగా చెప్పబడి ఉంది అంటే ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకి ప్రారంభమవుతే దగ్గర దగ్గర పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాలు అనంటే ఏంటి ఐదున్నర గంటల సేపు మహోదయ పుణ్యకాలంగా చెప్పవచ్చు వీటిని కాబట్టి చాలామంది తాంత్రికవేత్తలు ఈ యొక్క సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంటారు ఇక ఈ ఆదివారం అమావాస్యకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను గనక తెలుసుకున్నట్లయితే చాలామంది తాంత్రికవేత్తలు ఉపాసనా పరులు ఇటువంటి రోజు ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంటారు ఎందుకనంటే వాళ్ళు చేసి తీసుకున్నటువంటి మంత్రదీక్షకి ఆ రోజున చేసుకుంటే మామూలు రోజుల్లో వందమాలలు తిప్పితే ఎంత ఫలితమో ఈ ఆదివారం అమావాస్య రోజున ఒక్క మాల తిప్పితే అంత ఫలితం అంటే ఏంటి శివా ఈ కార్తీక మాసం కదా అందరూ శివ 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 అంటుంటారు కదా ఇంట్లో కూర్చొని వెయ్యిసార్లు నమః అంటే ఎంత ఫలితం వస్తుందో ఒక్కసారికే అక్కడ అంత ఫలితం వస్తుంది అంతటి పుణ్య సమయం అటువంటి అలభ్య అలభ్యపుణ్యతిథి ఉన్నటువంటి రోజున వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఎవ్వరు కూడా ఇటువంటి రోజున మిస్ కాకండి ఎందుకనంటే మిస్ కాలేరు కూడా ఎందుకంటే ఆ రోజు ఆదివారం అందరికీ సెలవు సెలవు కాబట్టి ముఖ్యంగా ఈ ఆదివారం అమావాస్య రోజున పాటించాల్సినటువంటి నియమం ఏంటంటే ఆ రోజున తలకి నూనె పెట్టుకోకూడదు అలాగే షేవింగ్ అంటే సెలవు వచ్చింది కదా షేవింగ్ చేసుకోవడాలు కటింగ్ చేసుకోవడాలు చేయకూడదు రెండు ఇక మూడవది మాంసాహారము మద్యపానము పనికిరాదు నాలుగవది దాంపత్య జీవితము పనికిరాదు ఐదవది వీలైనంత వరకు మౌనాన్ని ఆశ్రయించండి ఈ ఐదు పనులు చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది వీక్షించే ప్రేక్షకులు కూడా చెప్పవచ్చు ఇక ఆఖరి కార్తీక ఆదివారం అమావాస్య ఇక ఉన్న ముప్పై రోజులు అయిపోయాయి ఇక ఇంతవరకు శివానుగ్రహం పొందడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేనన్నవాళ్ళు అన్నవాళ్ళు ఇక ఇప్పటి వరకు చాలా ఆనందంగా చేసుకుంటూ వచ్చి ఇక ఆఖరి రోజు అన్నప్పుడు ఒక ఉద్విగ్నమైనటువంటి భావన ఉంటుంది మనుషులలో అయ్యో ఇప్పుడే అయిపోయిందా అనే ఒక భావనతో పాటు ఇంకా ఆ శివయ్యకి నేను సేవ చేసుకునే శక్తి నాకు మంచి రోజులు అయిపోయాయా అంటే అన్ని రోజులు మంచివే కానీ కార్తీక మాసం ప్రత్యేకం కాబట్టి అలాంటి భావన ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆఖరిగా ఈ కార్తీక మాసం అమావాస్య ఆదివారం వచ్చింది కాబట్టి ఆ రోజున బ్రహ్మముహూర్త కాలంలో లేచి కాలకృత్యార్థులు తీర్చుకొని చక్కగా శివుని చిత్రపటం ముందు అష్టదళ పద్మం వేసి ఆవు దీపారాధన చేసి ఇక ఆ అమావాస్య రోజున ఇంట్లో అవకాశం ఉంటే నెల రోజులు చేసుకునే అభి చేసుకున్న వాళ్ళు ఆ రోజున కూడా శివాభిషేకం చేసుకోవాలి ఇప్పటివరకు చేసుకోలేనటువంటి వాళ్ళు ఇంట్లో శివలింగం పెట్టుకునైనా చిన్న ఎనగా బొటన వేలంతగా ఉండే శివలింగం పెట్టుకునైనా వివిధ పండ్ల రసాలతో ఏవీ లేవు ఆవు పాలతో లేవు మంచినీళ్ళతోనే అభిషేకం చేయండి ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు పెద్ద పెద్ద ద్రవ్యాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అందరికీ అవకాశం ఉండదు కదా కాబట్టి ఆ అభిషేకం చేసిన తర్వాత ఇక శివ సహస్రనామ పారాయణం చేయాలి చేసి అర్చన చేసుకోవాలి ఇక ధూపదీప నైవేద్యాలు ఎవరి శక్తిని అనుసరించి నైవేద్యము చక్కగా పండ్లు పద పండ్లు పాలు పెట్టవచ్చు మిశ్రీ పెట్టవచ్చు డ్రై ఫ్రూట్స్ పెట్టవచ్చు ఈ విధంగా చేసిన తర్వాత అమావాస్య కాబట్టి ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఒకసారి నమస్కారం చేసుకొని సూర్యాష్టకం ఆరుసార్లు చదివి ఇక ఆ తులసి చెట్టు దగ్గర ఆవునేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణము ఒకసారి లేదు సమయం లేదు విష్ణు అష్టోత్తరం సార్లు అయినా పారాయణం చేయండి చేసిన తర్వాత శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ ఎక్కడైనా కానీ రావి చెట్టు ఉంటుంది కొన్ని ప్రదేశాలలో మర్రి చెట్టు కూడా ఉంటుంది కాబట్టి రావి చెట్టు చుట్టైనా మర్రి చెట్టు చుట్టైనా ఎవరికి ఇష్టమైతే ఆ నామం శివాయ విష్ణు శివాయ నారాయణాయ నమ అనని చాలు ఇద్దరిని పూజించిన ఫలితం కలుగుతుంది శివాయ నారాయణాయ నమ అనుకుంటూ రావి చెట్టు చుట్టైనా మర్రి చెట్టు అయితే మరీ విశేషం కాబట్టి మర్రి చెట్టు చుట్టైనా తిరిగి అక్కడ రావి చెట్టు మొదట్లో ఒక రాగి చెంబుడు నీళ్లు మర్రి చెట్టు మొదట్లో రాగి చెంబుడు నీళ్లు వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి చేయాలంటారు ఇరవై ఏడు ప్రదక్షిణలు ఓపిక యాభై నాలుగు ఇరవై ఏడు నలభై ఒకటి నూట ఎనిమిది చేయవచ్చు చేసిన తర్వాత ముఖ్యంగా ఇక ఆ మర్రి చెట్టు దగ్గర లేదా రావి చెట్టు దగ్గరైనా కానీ అందులో శివానుగ్రహం కోసం అక్కడ ప్రధానంగా ముడుపు కట్టాలి ఆ అమావాస్య గడియల్లోనే ముడుపు కట్టాలి ఏ సమయంలో ముడుపు కట్టాలి అని అంటే అక్కడ ఆదివారం రోజున ఆరు గంటల ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు రవిహోర ఉంటుంది కాబట్టి ఉద్యోగ సంబంధముగా ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగం లభించాలి అని చెప్పి అక్కడ ముడుపు కట్టాలి ఇక దాంపత్య సమస్యలు వివాహ కాకుండా ఇబ్బంది పడుతుంటుంటారు కదా అటువంటి వాళ్ళు ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల మధ్యకాలంలో ముడుపు కట్టండి రావి చెట్టుకైనా కట్టొచ్చు మరీ చెట్టుకైనా కట్టచ్చు ఇక వ్యాపారం సరిగ్గా లేనటువంటి వాళ్ళు వ్యాపార పరంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు విద్యాపరంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఈ ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల మధ్యకాలంలో ముడుపు కట్టొచ్చు ఇక తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పది గంటల పద్దెనిమిది నిమిషాల మధ్యకాలంలో చంద్రహోర ఉంటుంది ఈ చంద్రహోర మీకు ప్రధానంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు సర్వ విధాలుగా పబ్లిక్ లైఫ్తో కూడుకున్నటువంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పద్దెనిమిది గంటల పది గంటల పద్దెనిమిది నిమిషాల మధ్యకాలంలో ముడుపు కట్టవచ్చు ఒక్కొక్కరికి ఒక్కో సమయం ఓకే పది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల మధ్యకాలంలో శనిహోర ఉంటుంది కాబట్టి రావి చెట్టు కంటే ఈ శనిహోరలో నవగ్రహాల చుట్టూ శివాయన మహంటు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి శనిశ్వరునికి తైలాభిషేకం జరిపించుకొని అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్దలు ఎనిమిది ముద్దలు నైవేద్యంగా పెట్టి జమ్మి చెట్టు దగ్గర కానీ లేదా మర్రి చెట్టుకు కానీ ముడుపు కట్టి శని బాధలు తొరిగిపోవాలని చెప్పి నల్ల వస్త్రంతో ముడుపు కడితే చాలా మంచిది గురుగారు ముడుపు అన్నారు ముడుపు ఏ విధంగా అంటే పెట్టాలి ముడుపు అన్నప్పుడు సాధారణంగా మనకు సంకల్పం ఒక మంచి చీటీ పేపర్లో కానీ లేకపోతే మామిడి ఆకు మీదనైనా కానీ మన సంకల్పం నెరవేరాలి ఏ సంకల్పము ఏ పేరు మన గోత్రము మన పేరు అక్కడ పెట్టి అందున తరువాత ఈ పశుపక్ష్యాదులు తినడానికి అవసరమైనటువంటివి ఏవైనా కానీ బియ్యములు కానీ గోధుమలు కానీ మూట కట్టి చేయవచ్చు ఆ విధంగా ఆ కట్టిన తర్వాత అప్పుడు ఆ ముడు ముడుపు కట్టేసేసి ఆ శనిహోరలో సంబంధించింది చేయవచ్చు ఈ తదనంతరం ఇక్కడ ఈ శనిహోరలో శని దోష నివారణగా వృషభ మీదన కర్కాటక సింహతుల వృష్చిక మకర కుంభమీద రాశిలో జన్మించిన వాళ్ళు ఈ విధంగా శని దోష నివారణార్థమే చేయవచ్చు ఇక గురుహోరలో ఉన్నప్పుడు ఏంటంటే విద్యాపరంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వాళ్ళు ముఖ్యంగా పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు గురుహోర ఉంటుంది పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాలకి అమావాస్య వెళ్ళిపోతుంది కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని అడ్డంకులతో పనులు అవుతున్నటువంటి వాళ్ళు ఎక్కువ బ్రేక్స్ పడుతున్నటువంటి వాళ్ళు పైగా విద్యాపరంగా ఉన్నటువంటి వాళ్ళు ధనపరమైనటువంటి కష్టాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు పసుపు గుడ్డలో ఈ యొక్క సంబంధించినటువంటి చెప్పిన విధంగా ముడుపు కట్టేసేసి ఆ విధంగా సాయంకాలం వరకు కూడా చూసుకోవాలి సాయంకాల ప్రదోషకాల సమయంలో శివార్చన జరిపించుకుని ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళకి విజయం అనేటువంటిది కలుగుతుంది ముఖ్యంగా ఈ ఆదివారం అమావాస్య ఉన్నటువంటి సందర్భంలో చాలామంది చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే వ్యాపారస్తులు కానీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ దిష్టి తీసుకోవాలమ్మా దిష్టి అనేటువంటిది పరిపరి విధాలుగా తీసుకోవచ్చు అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క కార్తీక మాసం అమావాస్య డిసెంబర్ ఒకటో తారీఖు పోలి అనేటువంటి మహిళకి స్వర్గ ప్రాప్తి కలిగినటువంటి రోజు మార్గశిర శుద్ధ పాడ్యమే అనగా డిసెంబర్ రెండవ తారీఖు ఈ డిసెంబర్ రెండవ తారీఖు రోజున మీ జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచర రీత్యా కలుగు వృషభమిధున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష దోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి పర్ హెడ్ పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే దిష్టి ఏ విధంగా తీయాలి ఈ దిష్టికి సంబంధించినటువంటిది ఉన్నప్పుడు చంద్రహోరలో గనక దిష్టి తీసుకుంటే చాలా విశేషం అమ్మ కాబట్టి మనకు చంద్రహోర ఎప్పుడుంది ఆదివారం రోజున ఏడుంబావు ఎనిమిదింబావు తొమ్మిదింబావు పదింబావు అంటే తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పది గంటల పద్దెనిమిది నిమిషాల మధ్య కాలంలో పిల్లలు గలవాళ్ళైతే ఒక చిన్న కుండ చిన్న కుండ తీసుకొని దాంట్లో అన్నము నింపి దానిపైన పసుపు కుంకుమ పెట్టి మూడుసార్లు ఆటగా ఇంటి సింహద్వారం మీద ఆ గడప మీద పిల్లల్ని కూర్చోబెట్టాలి మూడుసార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్గా తిప్పాలి తిప్పి అప్పుడు పైనుంచి కిందికి మూడు మూడుసార్లు చేయాలి తర్వాత మళ్ళీ ఎడమ వైపు నుంచి కుడివైపుకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూడు సార్లు తిప్పాలి తిప్పి మళ్ళీ మూడు మూడుసార్లు దిగదురుపుగా చేయాలి చేసిన తర్వాత వాటిని నాలుగు కూడల ప్రదేశంలో వేసేస్తే సరిపోతుంది లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో వేసినా సరిపోతుంది ఎవరైనా తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు ఇంకా కొంతమంది చెప్పు తిప్పి తిప్పుతారు కొంతమంది చోట్ల ఈ సంబంధించినటువంటి చీపురు కట్ట తిప్పుతారు కొంతమంది ఏంటంటే ఉప్పు మిరపకాయలు పట్టుకొని తిప్పుతారు ఆ విధంగానైనా చేయవచ్చు నమ్ము దిష్టి తీయడానికి ఈ విధంగా చేయవచ్చు కొంతమంది అయితే గుమ్మడికాయని బలిస్తారు పిల్లల్ని కూర్చోబెట్టి సకల దిష్టి దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ తొమ్మిది గంటల నుంచి ప పది గంటల పద్దెనిమిది నిమిషాల మధ్యకాలంలో కనుక చేసినట్లయితే సమస్త విధములైనటువంటి దిష్టి దోషములు అందరికీ తొలగిపోతాయి ఎందుకంటే ఈ రోజున అందరికీ దిష్టి దోషాలే ఎక్కువగా ఉన్నాయి పైగా ఎక్కడ పడితే అక్కడ ఈ దిష్టి తీసినటువంటి పదార్థాలు పడేస్తున్నారు శ్మశానం గుండా వస్తున్నారు అవి మనం తెలియకుండా తొక్కుతున్నాం ఆ విధంగా మనకు లేనిపోని ఇబ్బందులు నకారాత్మక నెగిటివ్ ఫోర్స్ మన బాడీలో ప్రవేశిస్తుంది కాబట్టి ఆ విధంగానైనా కానీ ఆ దిష్టి అనేటువంటిది ఆ విధంగా ఆ రోజున గనక తీసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఆదివారం అమావాస్య గ్రహణంతో సమానం అన్నాం కదమ్మా కాబట్టి ప్రత్యేకించి ఎవరైతే గారి దగ్గర మంత్రదీక్ష తీసుకుంటారో ఇక బ్రహ్మ ముహూర్త కాలం నుంచి మూడు గంటల నుంచి లేవకుండా పన్నెండు గంటల వరకు అంటే ఆరు ప్లస్ మూడు తొమ్మిది గంటలు గనక ఏ వ్యక్తి అయితే ఈ సంబంధించినటువంటి మంత్ర ఉపాసన చేసుకుంటాడో చాలా మంచిది ఇంకా ఈ ఆదివారం అమావాస్య పితృదేవతలకు సంబంధించినటువంటి చాలా ఉపయుక్తమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున ఈ పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం తర్పణాది కార్యక్రమాలు కూడా ఇంట్లో చేసుకుంటే చాలా విశేషం అమ్మ అయితే గురుగారు ముడుపు అన్నారు కదా ముడుపు చెట్టు దగ్గర అంటే చెట్టుకి కట్టారు సర్వం శ్రీ ఉమా పర బ్రహ్మార్పణమస్తు